Hi guys, welcome to my channel. This video, we will change appgcet 2022 registration. Second counseling process anedi ela untundi. So ee two topics meeda manam aithe ee video lo discuss cheskundam. So meer ganka first time ee channel chestunna subscribe cheskokapoyina, so this channel matram tappakunda subscribe cheskondi for more updates. And alane ee video ganka meeku useful anukunte kachithanga video ni like cheyandi and like mee friends andarki share cheyandi. And registration anedi second counseling ki ever registration cheyinchukovali anedi chusedam. So first counseling lo already andaru registration adi cheyinchukunnaru 100% lo 85% to 90% andaru adi registration cheyinchukunnaru. So villu malli second counseling lo registration anedi cheyinchukovala, registration fee anedi kattala అనేది ఆలోచిస్తే మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఓన్లీ ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది. అది ఐదర్ ఫస్ట్ కౌన్సిలింగ్ లేకుంటే సెకండ్ కౌన్సిలింగ్. సెకండ్ కౌన్సిలింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే కొంతమంది ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి అయిపోయాక వాళ్ళు చూసుకోవడం అలా జరిగింది. అలాంటి టైంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోరు, రిజిస్ట్రేషన్ ఫీ అనేది కూడా పే చేయలేదు. సో అలాంటి వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. అంటే ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేశారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ కొంతమంది ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకొని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ 3 types ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఉంటారు. ఒకళ్ళు ఏంటి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిన వాళ్ళు. సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో అసలు ఏమీ ఉండదు పని. ఏంటి అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోకర్లేదు, అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్కర్లేదు, అండ్ అలానే నెక్స్ట్ రీఅప్లోడ్ ఆప్షన్ ఇవేమీ ఉండవు. జస్ట్ ఎప్పుడైతే వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి డేట్ అనేది ఇస్తారో ఆ టైంలో మీరు మీ డీటెయిల్స్ అనేది ఇచ్చి ఎంటర్ అయ్యి మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకున్నారో సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్. సో సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఏమేమి కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది వెబ్ ఆప్షన్స్లో అయితే పెట్టేసుకుంటారు. సో అంతే, మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకా ఏమి పని ఉండదు. వాళ్ళు సీట్ అనేది అలాట్ చేస్తారు. ఫర్ ఇన్ కేస్ మీరు పెట్టుకున్న సీట్స్లో కనుక మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వస్తే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటే అక్కడ టీసీ అనేది ఇచ్చేసి ఉంటారు కదా, ఆ టీసీ అనేది తీసుకొచ్చి సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో అక్కడైతే సబ్మిట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ కేటగిరీ. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటి అంటే కొంతమంది ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, బట్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయకపోవడం వల్ల ఏదో ప్రాబ్లం వచ్చి ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండదు. దట్ మీన్స్ రీఅప్లోడ్ ఆప్షన్ దగ్గర ఆగిపోవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఆగిపోవడం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కడైతే వాళ్ళ ప్రాసెస్ అనేది ఆగిపోయిందో అక్కడ నుండి కంటిన్యూ అవ్వాలి సెకండ్ కౌన్సిలింగ్లో. అండ్ అలాగే థర్డ్ కేటగిరీ ఏంటి అంటే వీళ్ళసలో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో అసలు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రీఅప్లోడ్ ఆప్షన్. ఫర్ ఇన్ కేస్ వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి సరిగ్గా అప్లోడ్ చేయకపోతే వాళ్ళు రీఅప్లోడ్ ఆప్షన్ అయితే పెడతారు కదా, సో ఆ టైంలో వాళ్ళు రీఅప్లోడ్ ఆప్షన్ అయితే చెక్ చేసుకోవాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్. సో వీళ్ళు మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రాసెస్ అయితే సెకండ్ కౌన్సిలింగ్లో ఫాలో అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇలా 3 categories ఉంటాయి. సో 3 categories లో డిఫరెంట్గా ఉంటుంది కౌన్సిలింగ్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్. సో రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేయించుకున్నారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలానే కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుందో చెప్పేశాను కదా. సో ఇది నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నా ఇంక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, సో రీసెంట్గా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ద వీడియో.